అనుమతించద్దు, దానికి విచారణ ఉంటుంది, చర్య కూడా ఉంటుంది. ఓకే సార్, సజ్జల ముందస్తు బెయిల్ పిటిషను దీని మీద ఉత్కంఠ అని, టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనపై కేసు, గతంలో సజ్జలకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు, కోర్టుకి వెళ్ళింది, ఇది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే 1x1 అండి, అంత ఆర్జీవీ కేసు కూడా నడుస్తుంది. నిజాన్ని నేను మనం ఆర్జీవీ గురించి మాట్లాడాం కదా, ఆ తర్వాత ఆయన మీడియాలో మరిన్ని వివరణలు కూడా ఆయన ఇస్తున్నాడు, ఆయన కోర్టులో చేశారు, అది కూడా ఈరోజు వస్తున్నట్టుంది. సజ్జల అంతకుముందే ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నాడు, అది ఒక హక్కు. కోర్టు అనుమతిస్తే అరెస్ట్ చేయకండి, కావాలంటే మీరు తెలుసుకోండి అని చెప్పొచ్చు, కానీ అందరినీ అరెస్టుల భయం అయితే వెన్నాడుతున్నట్టుంది. అరెస్టుల బెడద అనండి, భయం అనండి, లేకపోతే అవన్నీ, అందుకని ఆయన చేసుకున్నాడు. ఆ రోజు నేను లేను, వేరే చోట ఎక్కడో ఉన్నాను, నన్ను అనవసరంగా ఇరికించారు అనేది ఆయన ఆరోపణ. ఈ పట్టుకున్న వాళ్ళలో ఎవరో ఆయన పేరు చెప్పారని పోలీసులు అన్నారు, బహుశా అట్లాంటి సమాచారం ఆయన కూడా దగ్గర కూడా ఉన్నట్టుంది. అప్పుడు వచ్చిన సమస్య ఏమంటే, నేను ఏదో అమెరికాకో ఎక్కడికో వెళ్ళి, వేరే దేశానికి వెళ్ళి, నేను విమానాశ్రయంలో దిగిన తర్వాత లుక్అవుట్ నోటీస్ అని నాకు ఇచ్చారు. నేను బయటికి పోతే కదా లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి, దేశానికి వస్తుంటే అప్పుడు లుక్అవుట్ ఎందుకు, ఐఎమ్ కమింగ్ టు బ్యాక్ టు ఇండియా అని ఆయన అప్పుడు అభ్యంతరం చెప్పారు, కోర్టులో కూడా వేశారు. కాబట్టి కోర్టు విచారిస్తుంది కేసు మెరిట్స్ని బట్టి, కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. అంటే ముందస్తు బెయిల్ వల్ల ఒకటే ఉపయోగం, పోలీసులు విచారణలో కానీ ఇతరత్ర కానీ ఆయన మీద ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా ముందస్తు బెయిల్ రద్దు కానంత వరకు ఆయన అరెస్ట్ చేయలేరు, అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. అంటే ఈ కేసులో సానుకూలమైన తీర్పు వస్తే లేదా వాయిదా కూడా వేస్తుంటారు, అవి ఏమీ లేకుండా మేము ఇవ్వడానికి నిరాకరించింది అనుకోండి, అప్పుడు రేపే అరెస్ట్ చేయొచ్చు. ముందస్తు బెయిల్ విచారణ కూడా లేదు, కోర్టు ఏమీ అలాంటి అనుమతి ఇవ్వలేదంటే రేపే అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేశాక బెయిల్కి వెళ్ళొచ్చు మళ్ళీ. అది కూడా ఒకటి, బెయిల్ ముందస్తు బెయిల్ అన్నవి అరెస్ట్తోనూ లేకపోతే ప్రివెంటింగ్ అరెస్ట్తోనూ ముడిపడి ఉన్నాయండి. అలా జరిగే అవకాశం ఉందని సజ్జలు భావిస్తున్నారు కాబట్టి, అంటే హీస్ సస్పెక్టింగ్ హిజ్ అరెస్ట్ అండ్ ఈస్ ట్రయింగ్ టు స్టాప్ ది అరెస్ట్. కోర్టు మీద ఆధారపడి ఉంటుంది ఇంక అంతే. ఇంకా ఈయన అయిన తర్వాత దీని మోతాదు పెరుగుతుంది కదా, అంటే అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు. సజ్జల అరెస్ట్ అయితే దాదాపు వైసీపీ హయాంలో నెంబర్ 2గా ఉన్న, లేదా సకల శాఖ మంత్రిగా పిలువబడిన ఆయన్నే అరెస్ట్ అయ్యారనుకోండి, ఆ పార్టీ యొక్క స్థైర్యం అనండి, ఆ పార్టీ శ్రేణుల్లో ఉండే పట్టు, అవి కొంత ప్రభావం చూపిస్తుంది. తెలుగుదేశం వాళ్ళు మేము విజయం సాధించాము, నిన్నటిదాకా అన్ని మా మీద చేసిన ఆయన మేము అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైనా మనం చెప్పగలిగింది ఒకటేనండి, చట్ట ప్రకారము అలాగే రాజకీయ వాస్తవికతతో మెరిట్స్ డిమెరిట్స్ని బట్టి వ్యవహరించాలి తప్ప, ఏదో ఒక విధంగా వెంటబడ్డము లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ కక్ష, వీళ్ళ మీద వాళ్ళ కక్ష, అవి మటుకు ఉండకూడదు. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ లా అబైడింగ్ సొసైటీ. లెట్ వీ సీ వాట్ ది లర్నెడ్ జడ్జి గారు ఏం చేస్తారో మనం చూడాలి, వాయిదా కూడా పడవచ్చు. సరే, ఏంటి రామ్ గోపాల్ ఇంకోటేమో ఇలా అందరినీ ఒకటేసారి అరెస్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ కూడా పెద్దగా భవిష్యత్తులో, ఇప్పటికే మీరు చూస్తే కనుక కొద్దిగా గొప్ప గతంలో ఉన్న మూడ్ మరి అరెస్ట్ అయితేనే ఒకసారి వెళ్ళి వచ్చేస్తే పార్టీ కోసం అంటున్నారు, అదే అలాంటి ఒక వాతావరణము. రెండోది అండి, ఇప్పుడు గదిలో వేస్తే అన్నట్టుగా మీరు అదే పనిగా ఒకటే మంత్రాన్ని ప్రయోగించారనుకోండి, తప్పకుండా దాని పదును తగ్గుతుంది కదా. ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే వెళ్తే అది వేరే విషయము. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఏమొస్తుంది, నా మీద మీరు కేసు, ఆయన మీద ఆయనకు, ఆయన మీద ఆయనకు, ఆయన ఏమనలేదా, ఈయన ఏమనలేదా అని అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అప్పుడు వచ్చిన సమస్య అదే కదా. చూద్దాం, కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు కూడా, లేదా ఒక మాట చెప్తారు వాళ్ళు, మీకు అరెస్ట్ నోటీస్ వచ్చిందా లేకపోతే మీకు అటువంటిది వస్తే అప్పుడు రండి అని కూడా చెప్తుంటుంది కోర్టు. స్పెసిఫిక్గా మీకు ఏమైనా అలాంటి థ్రెట్ ఉంటే అప్పుడు మీరు రండి అని కూడా చెప్తుంటారు. సో ఏదైనప్పటికీ వైసీపీలో ముఖ్య నేతలు మాత్రం కాస్త ఈ అరెస్ట్ టెర్రర్ అయితే వదిలే పరిస్థితి లేదు ఇప్పట్లో. మీరు టెర్రర్ అనండి, హర్రర్ అనండి, వాట్ ఎవర్ యూస్ ది టర్మ్, థ్రెట్ అనండి, థ్రెట్ అనుకోండి ప్రస్తుతానికి, లేకపోతే వార్నింగ్ అనుకోండి. అంత టెర్రరైజ్ అయ్యే చిన్నపిల్లలు ఎవరు అక్కడ లేరండి. వీళ్ళంతా ఢకాముక్కీలు తిని అనేక మందిని చేసి అనేక వ్యవహారాలు చూసి పండిపోయిన వాళ్ళు. ఇంకోటి కూడా అరెస్ట్ అన్నది ఓ 10 ఏళ్ళ కిందట, ఓ 20 ఏళ్ళ కిందట ఉన్నంత వాతావరణం ఇప్పుడు లేదు, థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. ముఖ్యమంత్రులందరినీ, మాజీ ముఖ్యమంత్రులందరినీ, ప్రతిపక్ష నాయకులను ఏపీలో ఇలా వరుసగా అరెస్ట్ చేశాక అది ఒక రొటీన్ కింద మారిపోయింది.
అంటే అరెస్ట్ ఈజ్ నవేడేస్ ఏ రొటీన్ పొలిటికల్ థింగ్. ఎల్కే అద్వానీని బాబ్రీ మసీద్ విధ్వంసం అది జరిగాక అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేసి పే చేశారు, మళ్ళీ పునరుద్ధరించారు కొన్నాళ్లకు. అప్పుడు అద్వానీ అన్నాడు, ఫర్ ఏ పాలిటీషియన్, ఆయన ఒక స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడంటే పెద్ద ఆయన, ఫర్ ఏ పాలిటీషియన్ టు గెట్ అరెస్టెడ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్, బట్ ది సెకండ్ డెసిషన్ టు బ్యాన్ దీస్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ బ్యాడ్ అన్నాడు. సత్యలు ఏమవుతుందో మనం చూద్దాం. కొంచెం ఎక్కువ కనిపించట్లేదు మొత్తానికి, కొంచెం మోగపోయాడు కొంచెం. అవును సార్. ఏంటి సజ్జల భార్గవరెడ్డి మీద కూడా చాలా ఉంది కదా ఇప్పుడు, రామకృష్ణారెడ్డి మీదే కాకుండా.